మాజీ మంత్రి అనిల్ కుమార్, తిరుపతి జిల్లా సమన్వయ కన్వీనర్ నేతర్మలీలపై రాష్ట మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో సన్యాసం తీసుకుంటామని, కాషాయం ధరిస్తామని, ఇలా రకరకాలుగా చెబుతుంటారని అనిల్పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. నెల్లూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయాలను నమ్ముకున్న వాళ్లు ఐదేళ్లు రాజకీయాలకు దూరంగా ఉండడం కష్టమని చెప్పారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల నుండి ఇద్దరు నేతలు పిచ్చళ్లైపోయి ఇళ్లకు తాళాలు వేసుకున్నారన్నారు. మేము రాజకీయాలకు దూరంగా ఉండలేం, రాజకీయాలు లేకుండా బ్రతకలేమని స్పష్టం చేశారు. వాళ్ళు విసిరినటువంటి పెద్ద మనిషి నా సహచార మంత్రి కాదు. ఆయనతోటి పక్కన కూర్చున్న భాగ్యం నాకు కలగల. నేను శాసనసభలో ఒక బెంచ్లో ఎమ్మెల్యేల మధ్యలో కూర్చునే భాగ్యమే నాకు ఇచ్చారు. అక్కడే ఉన్నా కాబట్టి ఆయనతో ఒక సరిసమానంగా కూర్చునే స్థాయి నాకు లేదు. ఆ రోజు ఏదో వెనక ముందు కొంచెం సర్దుకాటి ఆ పక్కన ఏదో ఇది నీ సీట్ అంటే ఆడ కూర్చొని, కాబట్టి మీరందరూ గెలిస్తే నేను ఉంటాను పారిపోతాను అన్న ఆయన. ఇవాళ ఆయన ఏం చెప్తాడనేది ఆయన చెప్పాలి. రాజకీయాల్లో సన్యాసం తీసుకుంటామనో లేకుంటే కాషాయ వస్త్రాలు ధరిస్తామనో కమండలం తులసిమాల పడతామనో చాలామంది చెప్తా ఉంటారు, కానీ అన్నీ జరగవు. ఏదో తాత్కాలికంగా చెప్తుంటారు, కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం మేము ఏదన్నా చెప్తే మళ్ళా ముందు తరంలో ఎప్పుడైనా మేము నిలబడ్డామంటే ఆ రోజు చెప్తే ఈరోజు ఎట్టొచ్చావు మళ్ళా అని అంటే ఎట్ట, ఏదో ఒక దాంట్లో దూరాలు కదా. ఖాళీగా ఎట్టుంటే మాకు పొదిగిపోద్దా, మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చోళ్ళు అయిపోతాం మాకు రాజు. ఇప్పుడు నా వరకు ఎత్తుకోండి మీరు అందరు, మీరందరూ నాకు తెలిసిన వాళ్ళే, నన్ను ప్రేమించేవాళ్ళే, అభిమానించేవాళ్ళే, మా వివేకన్న దగ్గర నుంచి చూసిన వాళ్ళే. నన్ను మీ అందరికీ ఏమనిపిస్తుంది, నేను ఓడిపోయాడు ఇంత తెలిపోతాడు అనుకుంటారు. ఐదేళ్ళు ఉండడం పెద్ద కష్టమయ్యా మేము ఓడిపోతే, నేను నిజంగా చెప్తున్నా. ఐదేళ్ల తర్వాత మళ్ళీ నేను రాజకీయాల్లోకి రాక నాకేమి పని జరగలేదు అనుకోండి, నాకు రాజకీయం తప్ప వేరే వ్యాపారం తెలీదు, వ్యాపకం లేదు, నేనేం చేయాలి చెప్పండి. ఇట్నే ఉన్నాను ఇంట్లో, ఆఖరి మా ఇంట్లో వాళ్ళు కూడా తలుపు బయటకు గుళ్ళం పెట్టే పరిస్థితి వస్తుంది. పిచ్చోడు బయటకు వస్తే ఏమవుద్దని, ఇప్పుడు ఒకరిద్దరు పిచ్చోళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. మీకు తెలుసో తెలీదు, ఈ జిల్లా నుంచి ఒక ఆయన, మీరు అడిగిన ఆయన, తిరుపతి జిల్లాలో ఒక ఆయన, ఇద్దరు పిచ్చోళ్ళు అయ్యి ఈ జిల్లాలో వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇళ్లలో బయట గుళ్ళాలు పెట్టున్నారండి. ఇప్పుడు అటువంటి పరిస్థితి అందరికీ రావాలంటే ఎట్ట స్వాములలో, మీరు వదిలేయండి మమ్మల్ని. అప్పుడప్పుడు అంటుంటాం, మళ్ళీ మళ్ళీ వస్తుంటాం, మమ్మల్ని దయపెడతానని కొంచెం అని చెప్పానా. ఓకే, కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో